ఇంతకీ మనం బైబుల్ తరగతులను నేర్చుకోవలసినటువంటి అవసరం ఉందా? బైబుల్ కాలేజీకి వెళ్ళాలా? బైబుల్ తరగతులను నేర్చుకోవాలా? చాలామంది చెప్పే మాట ఏంటంటే అవసరం లేదు, మేము ఇంత పెద్ద సేవ చేస్తున్నామంటే మేము దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పి బోధించే వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి మనం గమనిస్తూ ఉంటే బైబుల్ తరగతులను ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవడం అనేది చాలా మంచిది, నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన అంటారు, నేను నా అంతటా నేనేం మీకు బోధించడం లేదు, నా తండ్రి ఏదైతే చెప్తున్నారో నేను దాన్నే మీకు బోధిస్తున్నాను అని అంటే బైబుల్ సత్యమైంది కదా. బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుతారు ఒకసారి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 160వ చరణం, 119వ కీర్తన 160వ చరణం. నీ వాక్య సారాంశము సత్యము. సత్యమేనా? సత్యమేమైనా ఉందా? ఈ బైబుల్ అనేది ఎలా లిఖించబడిందండి? దేవుని ఆత్మ ద్వారా లిఖించబడినటువంటి పుస్తకం, అవునా కాదా? ఎస్. సో భక్తుడు అంటున్నాడు, నీ వాక్య సారాంశము సత్యము. మరి ఇది దేవుని ఆత్మ ద్వారా లిఖించబడి ఉంటే ఖచ్చితంగా ఇందులో తప్పులు ఉండకూడదు, అవునా? బైబిల్లో తప్పులు అనేవి ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది అసత్యమే అని. మరి బైబుల్ అనేటువంటి పదం బైబుల్లో లేకుండా మనం దీన్ని బైబుల్ అని ఎలా పిలుస్తున్నాం? ఈ వాక్య సారాంశము. మరి సత్యమైనప్పుడు అందులో అన్ని సత్యాలే ఉన్నాయి. మరి ఏంది, ఎక్కడ చూసినా మనకి ఒకదానికి ఒకటి పౌలుకొన్నట్లేదు, ఆయన చనిపోయినట్లేం కనబడట్లేదు, పోనీ ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడినట్లేం కనబడట్లేదు. ఇంకా చెప్పాలంటే అన్యాయం ఉసిరి వలన స్నేహితులు సంపాదించుకోమని ఆయనే చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదానేమో ఉరి పెట్టుకున్నాడని ఒక చోట ఉంది, ఇంకో చోట ఏమో ఏమని తలకిందులుగా పడి నడిం మధ్యలో బేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడని ఉంది. అక్కడేమో మత్తయి సువార్తలో ప్రధాన యాజకులు భూమిని కొన్నారు అంటే అపొస్తలుల కార్యం దగ్గరికి వచ్చేసరికి ఏమో ఇస్కరియోతు యూదానే భూమిని కొన్నాడు అన్నట్టుంది. ఇవన్నీ ఏంటండి? బైబుల్ అనే పదం బైబుల్లో ఉండదు. యేసు క్రీస్తు నేను దేవుడని బైబుల్లో చెప్పుకోలేదు. అంటే ఇప్పుడు ఇదంతా కూడా క్రైస్తవులమైనటువంటి మనం కల్పించేసుకుని ఆయనే దేవుడు సత్యవంతుడు అని చెప్పి బోధించేసుకుంటాం ఏంటి? అంటే మనం చేసే బోధ అబద్ధమా? మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు అబద్ధమా? అసలు మనం ఆరాధించే యేసుక్రీస్తు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయనేనా? అసలు సిలువలో చనిపోయాడా? మరి చనిపోతే 23వ అధ్యాయం ఆ వచనంలో ఆ మాట ఏంటి? బైబుల్ తర్బీద్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి సారాంశము సత్యము. ఎస్, ఆయన వాక్య సారాంశము సత్యమే. నేను మనసు పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం బైబుల్లోనే. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మన యూనివర్సిటీ ద్వారా మేము తెలియపరచాలని ఆశతో నేను ఒక ముస్లింని అలాంటి చనిపోయే పరిస్థితిలో దేవుడు అనుకుంటున్నాను బ్రతికించాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించినటువంటి నన్ను ఈనాడు బైబుల్ పట్టుకొని ఆయన దేవుడు అని బోధించడానికి అనేక మంది సేవకులను తర్బీదు చేయడానికి రండి. ఎవరు బైబుల్ తరగతి వరకు అనాలోచనగా ఉండకుండా బైబుల్ తరగతిలో హాజరకండి. దేవుడు